దేవుని ఘనమైన నామునకు స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు గతించిన కాలమంతా కృప చూపి మరొక నూతన సంవత్సరాన్ని లేక నూతనమైనటువంటి దినాలను చూడటానికి సంతోషింపదగిన అనేకమైన సంవత్సరాలు దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఈ దిన వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను స్తుతిస్తున్నాం. మీ నామం పేరిట తండ్రి కూడి మీ నామను ధ్యానిస్తూ మీ వాక్య ధ్యానంలోకి వెళుతూ ఉండగా మీ సన్నిధితోడుగా దయచేసి గ్రహించుకునే మనసు ప్రతి వారికి దయచేయండి. ఇగో చెప్పబడే ప్రతి మాట మీ మాట కనుక అది ఫలించుటకు కూడా అనుగ్రహించండి. ప్రతి వారి జీవితంలో ఒక నూతన క్రియ జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:22 చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు, ఈ గ్రంథకర్త ఎవరైనా తెలియకపోయినప్పటికీ పౌలు గారిని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు కనుక, ఆయన చెప్పినటువంటి ఈ మాటను మనం చూస్తే, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు గలవారు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రియులారా, మనం దేవుని సన్నిధికి ఎలా రావాలి? సంవత్సరాలు గతించిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, కానీ మనలో కూడా ఒక పరివర్తన రావటం అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మన మార్పును బట్టే మనల్ని ఆశీర్వదిస్తారు. మనము దేవుని సన్నిధిలో చేసే ఆరాధన లేక స్తుతి, మనం చేసేటువంటి ఏ కార్యమైనా దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి కదా. అలా ఉండాలంటే మొట్టమొదటిగా చెప్పబడుతుంది ఏంటంటే, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు. రెండవది, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారం. నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు. ఈరోజున చాలామంది క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రారంభంలో చక్కగానే తమ నడవడికను, ప్రవర్తనని, మాటలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కానీ కాలక్రమేణా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎవరికి వాళ్ళు శరీరరీతిగా మరలా లోకస్తుల్లాగా లేకపోతే అన్యజనుల్లాగా అందరిలాగే ప్రవర్తించడం చూసినప్పుడు కొంచెం బాధపడవలసిన విషయమే, సరిచేసుకోవాల్సిన చాలా ప్రాధాన్యమైన విషయం. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పబడింది కనుక మా ఆత్మలో మేము కల్మషం లేకుండా ఉన్నాం, మా ఆత్మలో మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారము. అంటే మన శరీరము కూడా నిర్మలమైన ఉదక స్నానము చేసినట్లుగా, అంటే ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన శరీరముగా దేహాలు పవిత్రపరచబడాలి. రక్తమాంసాలు దేవుని సన్నిధిని చేరవు, కానీ మరి దేహముతోనే కదా దేవుని సన్నిధికి కనబడేటువంటి ఆకారం, ఈ రూపం, ఇది దేహం వలన వచ్చిందే కదా. మనకి క్రియలు ఎలా చూసుకోవాలనేది ఇక్కడ మనం కొంచెం ఆలోచించవలసినటువంటి, ముఖ్యంగా మళ్ళీ మనం దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు. చూడండి, లోకరీతిగా చూస్తే ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమం జరిగినా ముందు దానికి స్నానం, చక్కటి స్నానం చేసి మంచి బట్టలు ధరించుకోవాలని. మరి దేవుని సన్నిధికి చేరేటప్పటికి ఎందుకనో మన వాళ్ళు మన ప్రవర్తన విషయంలోనూ తలంపుల విషయంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడింది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పబడుతుంది. మరి మనం దేవుని మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేహంతోనే కదా వెళ్ళేది. ఈ దేహముతో దేవుని మహింపరచమని బైబిల్ చెప్తుంది కదా. మరి అటువంటిప్పుడు ఈ దేహానికి శుద్ధి అవసరమా లేదా? మీ దేహాన్ని దేనితో శుద్ధి చేసుకోవాలి? నిర్మలమైన ఉదక స్నానము అని చెప్పబడింది ఇక్కడ. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి చేరాలి. హృదయం ఎంత ప్రాధాన్యమైందో మన ప్రవర్తన కూడా. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన నడవడిక, మన వస్త్రధారణ, మన బిహేవియర్, మనం నడుచుకునే విధానం, మన మాట్లాడే విధానం, భక్తి పరులకు తగినట్లుగా మాట్లాడండి, పరిశుద్ధులకు తగినట్లుగా మాట్లాడండి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఎంతో చక్కగా వివరిస్తారు. కనుక ఈ రోజున చాలామంది చూసినట్లయితే
ఆత్మలో బాగున్నాం కానీ శరీరం ఎట్లా ఉంది? ప్రీడ, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండమని చెప్తుంది. సౌఖ్యం దేనికి కావాలి? ఆత్మకి ఏం అక్కర్లా, రాళ్ళు రప్పులు అయ్యేం తెలియదు, దానికి అంత పెద్ద పని ఏం లేదు. కానీ శరీరానికి ఏం కావాలంటే కంఫర్ట్ కావాలి. కంఫర్ట్ జోన్ చూసుకుంటాం ఎప్పటికప్పుడు. మన దేహముతో దేవుని మహిమపరచాలి. అంటే మనం దేహం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలో ఒకసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే, దేవుడు ఆ రోజున పరిశుద్ధులైనటువంటి యాజకులు వారు ప్రతిష్ఠించుకున్నారు, వారు ప్రతిష్ఠితమైన వస్త్రాలు కూడా ధరించారు, అయినప్పటికీ వారు బల్యార్పణలు అర్పించేటప్పుడు లేక దేవునికి సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిగించడానికి బలిపీఠము దగ్గర నుండి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మొదటి తెర రెండవ తెర అని రెండు తెరలు ఉంటాయి. మొదటి తెర దాటిన తర్వాత వచ్చేది పరిశుద్ధ స్థలం అయితే, రెండవ తెరకు దాటిన తర్వాత వచ్చేది అతి పరిశుద్ధ స్థలం. వారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే యాజకులకు దేవుడు పెట్టినటువంటి ఒక నియమం ఉంది, అది చూడండి ఒకసారి చదువుతాను. నిర్గమకాండం 30వ అధ్యాయంలో 18 నుండి 21 వరకు వచనాలు చదువుతున్నాను. ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును, సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించుటకు బలిపీఠమునందుకు వచ్చినప్పుడును, తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. 17వ వచనంలో చూస్తే, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళము ఇత్తడి పీట చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను అని చెప్పబడింది. అంటే యాజకులు బలిపీఠం దగ్గర బలియార్పణలు అర్పించి ప్రజలకు బలిపీఠం వరకే అనుమతి, ఆవరణలోనికి వచ్చి అక్కడ బలిపీఠం దగ్గర వారు బలిద్రవ్యాలు అర్పించేసి వారు వెళ్ళిపోవాలి. యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని ప్రతిష్ఠించి అక్కడ బలర్పించి ప్రత్యక్ష గుడారంలో ప్రోక్షించడానికి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ముందు బలిపీఠానికి ప్రత్యక్షపు గుడారానికి అంటే పరిశుద్ధ స్థలానికి బలిపీఠానికి మధ్యలో ఇత్తడితో చేసిన గంగాళం ఒకటి చేసి దానిని నీళ్లతో నింపాలి అని చెప్తున్నారు. అంటే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు యాజకుడు అక్కడ ఉంటుంది బలిపీఠం, అది ఉన్న పరిశుద్ధ స్థలం, దేవుని ఆవరణం, అలాంటి స్థలంలో ఉన్న వారు సహితం ఏం చేయాలంటే తమ దేహాన్ని కడుక్కోవాలి. అంటే కాళ్ళని చేతులను, అంగీలు ధరిస్తారు కనుక మిగిలిన భాగాలు కూడా వారు ఏం చేయాలంటే శుభ్రముగా కాళ్ళు చేతులు కడుక్కొని వారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. అలా ప్రవేశించకపోయినట్లయితే వారు చనిపోవడం కూడా జరుగుతుంది అనేది హెచ్చరిక. అంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే యాజకుడు, ఎంతటి యాజకుడైనా సరే, బలర్పించిన యాజకుడైనప్పటికీ కూడా కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని ప్రోక్షింపబడినటువంటి దేహం, చక్కని దేహం, దేహాన్ని ఎలా కనుక ఉంచుకోవాలంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో ఉంచుకోవాలి. లేకపోతే అది మరణానికి కూడా దారితీయొచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రియులారా గమనించండి, దేవుని పరిశుద్ధ స్థలానికి వస్తూ కూడా చాలామంది రోజున శ్రమ పడుతున్నారు, వ్యాధులకు లేకపోతే బాధలకి నష్టాలకు గురవుతున్నారంటే కారణం ఏంటంటే హృదయం సరిగా ఉందనుకుని ఏదో పాపాలు ఒప్పేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ దేహము కూడా ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అది ఎప్పుడు కూడా దాన్ని నీళ్లతో, ఆ గంగాళాన్ని ఎప్పుడు నిండా నీళ్లతో నింపబడి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీళ్లు దేనికి గుర్తంటే ఒకటి వాక్యానికి గుర్తయితే మరొక అద్భుతమైనటువంటి అర్థం పరిశుద్ధాత్మకు కూడా అది గుర్తుగా ఉంది. నీళ్లలోను అగ్నిలోను, అగ్ని నీళ్లు ఇలా పరిశుద్ధాత్ముడు పోల్చబడినటువంటి పోలికలు మనకు కనబడుతూ ఉంటాయి. గంగాళం దేనికి గుర్తంటే పరిశుద్ధాత్మ ప్రోక్షణకి గుర్తు. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, అలాగే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రవర్తనని దేవుని హెచ్చరిక ద్వారా దేవుని చేత గద్దించబడి సరిచేసుకొని దిద్దుబాటు చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చి ఇక్కడ చేసే ప్రార్థన, నువ్వు అర్పించే అర్పణ, నీ కన్నీరు దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు. ఈ మనం చేయవలసినటువంటి కొన్ని చేయకుండా దేవుని సందుకు వచ్చి నాకెందుకు దేవుడు చేయట్లేదని ప్రశ్నించుకోవటం ఎంతమాత్రం సబబు కాదని నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. కనుక దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి యాజకులు సైతం తమ కాళ్ళని చేతులను కడుక్కొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ముందు ఒక ఎత్తడి గంగాళము, అది నీళ్లతో నింపబడాలి. మరి నువ్వు పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ నిండుకొని నింపబడి నిన్ను నువ్వు దిద్దుబాటు చేసుకుంటూ పరిశుద్ధాత్మని హెచ్చరిక ద్వారా మాటల్లోనూ క్రియల్లోనూ చూపుల్లోనూ తలంపుల్లోనూ ప్రతి ప్రవర్తన మనం దేహంతో చేసే ప్రతి దాని గురించి లెక్క చెప్పవలసింది కనుక మన దేహాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడం ఎంత ప్రాధాన్యమైందో మీరు అర్థం చేసుకుంటారని ఈ మాటలు చెప్తున్నాను. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో
ఆరో అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరు ఎరుగరా. దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. చాలామంది అనుకుంటారు మేము ఫలానా వాళ్ళ పోలిక, మేము అది ఇది అనుకుంటాం, కానీ వాస్తవానికి పోలికలు అయితే రావచ్చేమో కానీ ఈ దేహము అమర్చింది దేవుడు. ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఒక సరైనటువంటి ఒక ఆకారం వస్తుంది అంతే. ఆ మనిషి ఎవరు ఏంటి ఎలా ఉంటుంది అనేది స్త్రీ పురుష లింగం తెలుస్తుంది తప్ప మనిషి పూర్తిగా అక్కడ ఏర్పడడం, కాళ్ళు చేతులు ఏర్పడతాయి. ఎదిగే కొద్దీ అవయవాలు ఏర్పడి మంచి చెడుల విశేషణ నేర్చుకోవడానికి ఆ దేహము దేవుడిస్తాడని ఇదే కొరింది పత్రికలో, కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం. వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయాను ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టమున కొలది జీతము పుచ్చుకొనును. మనం విత్తినప్పుడు, ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అది విత్తనమే విత్తుతున్నాం కానీ చెట్టును విత్తట్లేదు. అలాగే జన్మించినప్పుడు తల్లిదండ్రులు జన్మనిస్తున్నారు కానీ దేహం ఇచ్చింది దేవుడు. ఈ దేహము మనకు దేవుని వల్ల అనుగ్రహించబడింది. నీవు వాళ్ళు ఒక చక్కని రూపంతో మంచి దేహదారుఢ్యంతో చక్కగా ఉన్నావు. అయితే ఈ దేహంతో చాలామంది రకరకాల తప్పులు చేస్తున్నారు. ఈ దేహాన్ని ఒక విధంగా పాడు చేస్తున్నారు. ఇది దేవుని ఆలయం, ఇది పరిశుద్ధాత్మక నిలయం. ఈ దేహాన్ని ఎప్పటికప్పుడు పవిత్రంగా కాపాడుకోవడం అనేది కూడా చాలా ప్రాధాన్యమైన విషయం. భక్తి జీవితంలో కానీ లోకరీతిగా చూసినా సరే, రోగాలతో ఉన్నవాడు ఎవరు ఇష్టపడతారు చెప్పండి? అనారోగ్యాలతో బలహీనతతో బాధపడేవాడు ఏం చేయగలుగుతాడు ఒకసారి ఆలోచించండి. దేహముతోనే దేవుని మహింపరచాలి, దేహంతోనే మన పనులు జరిగించుకోవాలి. మనకు ఏదొచ్చినా ఏం చేసినా ఈ దేహంతోనే జరిగిస్తాం కనుక ఈ దేహం అనే దాన్ని ఎప్పటికప్పుడు ఉదక స్నానం అంటే ఉదకం అంటే నీరు, ఎప్పటికప్పుడు మంచి స్వచ్ఛమైనటువంటి వాక్యం అనే నీటితో, ఇక్కడ చెప్పినట్లుగా పరిశుద్ధాత్మకి ఇది నిలయం గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మన దేహాన్ని కూడా దేవుడు కొన్నాడు. మనం దీన్ని శుద్ధి చేసుకొని ఈ దేహముతో దేవుని మహిమపరచమనే మాట ఇక్కడ స్పష్టంగా పౌలు గారు చెప్తారు. పై వచనాల్లో కూడా చూస్తే ఇంకా చాలా చక్కని మాట చెప్తారు. ఈ దేహాన్ని అపవిత్రతకు వాడొద్దు. మిగిలిన పాపాలని దేహానికి వెలుపడు జరుగుతాయి, కానీ కొన్ని పాపాలు దేహంతోనే చేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో దేవుడు క్షమించడు. ఈ దేహంతో చేసేటువంటి పాపంలో మొట్టమొదటి ఎక్కువ అందరూ చేసేటువంటి తప్పు ఏంటంటే జారత్వం. ఇట్లాంటివన్నీ కూడా దేహంతోనే జరిగిస్తారు. ఇలాంటి జారత్వానికి దూరంగా పారిపోమని, మీ దేహాన్ని ఎప్పుడు పవిత్రంగా కాపాడుకోమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కొంచెం కష్టమనిపించినా ఇది వాస్తవం. ఈ దేహంతో ఎప్పటికప్పుడు మనం దేవునికి మహిమ తెచ్చే విధంగా మన అవయవాల్ని కాపాడుకోవాలి. చూడండి, యోగ భక్తుడు తన జీవితంలో తను ఎంతో శ్రమ అనుభవించాడు. తన శరీరం ఒక విధంగా బలహీనమైపోయింది, వ్యాధిగ్రస్తుడైనట్టుగా మనం తెలుసు కదా, చూస్తూ ఉంటాం. అయితే కృషించిపోతున్నాడు. అయినప్పటికీ తన దేహం తనకు సహకరించలేని పరిస్థితుల్లో చాలా కష్టం అనుభవిస్తూ యోగ భక్తుడు చెప్పిన మాట మీకు చెప్తాను. ఈ సందర్భంగా యోగ గ్రంథంలో 19వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే, ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను, నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూస్తాను. అంటే తన శరీరము దేహము చీకి కృషించిపోయినప్పటికీ దేహముతో నేను మరలా దేవుని చూస్తాను అంటున్నాడు. నిజమే, దేవుని చూసే మన దేహాల్లో మన దేహంతో మనం దేవుని మహిమపరచాలి. ప్రియులారా, మన దేహముతో దేవుని చూడాలి. దేవునికి మహిమకరంగా మన దేహాలని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. మన శరీర విషయంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాట్లు మీరు చేయరని, చేయకుండా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వాగ్దానాలు స్వతంత్రించుకోవాలన్నా, దేవుని సందులో మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, మరి ఎవరికి వాళ్ళు ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారని చెప్పిన మాట ఒకటి పట్టుకొని హృదయం శుద్ధిగా ఉంటే చాలే అనుకుంటున్నారు. హృదయం శుద్ధి ఎప్పుడు వస్తుంది? దేహం పవిత్రంగా కాపాడుకున్నప్పుడే కదా. ఈ దేహంతోనే కదా ప్రతి మనిషి ప్రతి కార్యం జరిగించేది. ఈ దేహంలో సరైనటువంటి దేవునికి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన నడవడిక ఆలోచన లేకపోతే హృదయం ఎలా పవిత్రంగా కాపాడుకోగలుగుతావు? అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 27వ వచనం చదివితే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ
నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. అంతేగాని నిషిద్ధమైన దాన్ని అసహ్యమైన దాన్ని చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని ఇక్కడ ప్రకటన గ్రంథం సంఘానికి ఇవ్వబడినటువంటి అతిపెద్ద ప్రవచనం, చివరి ప్రవచనం ప్రకటన గ్రంథం. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం చూస్తే, మనం నిషిద్ధమైంది, అసహ్యమైంది, అబద్ధమైంది ఇవన్నీ దేంతో చేస్తాం? దేహంతోనే చేస్తాం. నిషిద్ధమైన పనులు చేస్తారు కొంతమంది, చేయకూడని పనులు చేస్తున్నారు, అసహ్యమైన దాన్ని కలిగి ఉంటున్నారు కొన్నిసార్లు. ఈ దేహంతోనే అందరూ అసహించుకుంటున్నారంటే అర్థం ఏంటి? రేపు దేవుని సన్నిధిలో ఎలా నిలబడగలుగుతాం మనం? అందుకని దేహాన్ని ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేత శుద్ధి చేసుకుంటూ మన పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పటికప్పుడు మనం ప్రోక్షించబడినటువంటి దేహాలతో దేవుని మహింపరచాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే మనం దేవుని వలన దీవెన పొందాలి, మన దేహాలతో దేవుణ్ణి మహింపరచాలి. మనం ఏది పొందినా ఘనత పొందేది దేహమే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా మనకు సహకరించేది దేహమే కదా. పౌలు గారు అంటున్నారు కదా, నేను దేహం విడిచి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఈ దేహం కూడా నాకు అవసరం దేవుని పనికి. అందుకే నేను ఇప్పటికిప్పుడు చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నేను బ్రతికుంటాం సువార్త పక్షంగా ఎంతో అవసరం. అవును ప్రియులారా, మనం బ్రతికి దేవుని కొరకు పనిచేయాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఎంతోమందికి ఆదర్శంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన దేహాలని ఎప్పటికప్పుడు పవిత్రంగా కాపాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి మనల్ని మనం కాపాడుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా ఎంతో స్పష్టంగా చెప్తూ ఏమని చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:25-27 దాదాపుగా ఇది పెళ్లి ప్రసంగం అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది సంఘ ప్రసంగం, సంఘానికి అవసరం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకే తను తాను అప్పగించుకున్నారంటున్నారు. అంటే ఏంటిది ఇది? ఇక్కడ సంఘం లేక దేహం, మన దేహాలతో దేవుని మహింపరచాలి. వాక్యము, రెండవది ఉదక స్నానం. వాక్యం, ప్రతిదినం వాక్యం వల్ల మన ప్రవర్తన సరి చేసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడవడికను ప్రవర్తన శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి అని 119వ కీర్తనలో చెప్పబడినట్లు వాక్యము ద్వారా. రెండవది ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై బాప్తిస్మం ద్వారా మనం శుద్ధి చేయబడ్డాం. ప్రతిదినం మన ప్రవర్తన సరి చేసుకుంటూ ప్రభు బలలో పాల్గొంటూ ప్రభు యొక్క దీవెనలు పొందటానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. కనుక దేవుడు ప్రభువారు తను అప్పగించుకున్న దేనికోసం అంటే మనల్ని పవిత్రపరచడం కోసమే. మన ప్రాణాత్మ దేహాలని పవిత్రపరచి దేవుని సందులో ఎలా నిలబెట్టుకోవాలి? ముడత, కళంకం, ముడత అట్టిది మరేదీ లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండాలి. అంటే పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగలదిగా ఉండాలి. అంటే మన దేహంలో దేవుని మహిమ నివసించాలి, మన దేహంలో పరిశుద్ధత నివసించాలి. ఇందులో ముడత, కళంకం, మచ్చ, డాగు లేని జీవితాలు మనకు కావాలి. అంటే మన సత్ప్రవర్తన మీద నింద వేయువారు అని పేతురు పత్రికలోను అలాగే మిగిలిన కొన్ని పత్రికలు మనం చూస్తాం. అయితే ప్రియులారా, మన ప్రవర్తన దేని వలన మన ప్రవర్తన మీద నింద వేసేవాళ్ళు దేని మీద వేస్తారు? దేహంతో మనం నడిచే విధానమే కదా. అందుకనే ఎవరికి వాళ్ళు దేహాన్ని పవిత్రపరుచుకొని ఎప్పటికప్పుడు ఉదక స్నానము చేత బాప్తిస్మముల ద్వారా, ఇస్రాయిల్కైతే కొన్ని క్రమాలు ఉన్నాయి, వారు ఎప్పటికప్పుడు లోనికి వెళుతున్నప్పుడు బయటకు వెళుతున్నప్పుడు ప్రోక్షించుకోవాలి. వారు నీళ్లు చల్లుకుంటారు, శుద్ధ జలం అని చెప్పబడుతుంది. అలా వారికి కొన్ని నియమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఈ రోజున మనం నియమం లేని వారమా? మరలా ఒకవేళ అలా నీళ్లతో శుద్ధి కలిగించేదైతే, ఆవు లేక మేకల యొక్క రక్తం చేత శుద్ధి కలిగినట్లయితే మరి యేసు ప్రభువు రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు అని లోకానికి వచ్చారు.
ఈరోజున ఏసై లోకానికి వచ్చి తన రక్తము చిందించి తన ప్రాణం అర్పించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వ ముందు ఆస్తీనుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం దేని చేత ప్రోక్షించబడాలి? ఇక్కడ రాయబడి ఉంది కదా, తనను తానే అప్పగించుకున్నాడు. దేనికోసమో తెలుసా? మనని పరిశుద్ధపరచడం కోసం. అంటే మనం ఎప్పటికప్పుడు ఏసై రక్తము చేత మనలను మనం ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకుంటూ, ఏసై రక్తం ద్వారా ప్రోక్షించబడుతూ మనల్ని మనం పవిత్రపరచుకుంటూ. చూడండి, గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. కొంతమంది పరిశుద్ధుల సమూహం, లెక్క పెట్టలేని సమూహం దేవుని సందులో కనబడినప్పుడు వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు మహాశ్రమల్లోంచి వచ్చారు. అయితే వారు గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటున్నారు. కనుక ప్రియులారా, ఈ మాటలు ఆలకిస్తున్నాం ఎవరైనా సరే, నేను మీకు తెలియపరిచే సందేశం ఏంటంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి, ప్రోక్షించుకోవాలి. ఉదక స్నానము కలిగినట్టు, ఉదక స్నానము చేత అంటే ఎప్పటికప్పుడు మన దేహాలని మన ప్రవర్తనని కాపాడుకుంటూ దేవుని మహిమకు అర్హమైన ఈ దేహమే ఒక రోజున దీనిపైన మహిమను ధరించుకోబోతుంది. ఇది మట్టి, కానీ ఇదే మట్టి పైన దేవుడు ఒక రోజున తన మహిమను ప్రత్యక్షపరచబడబోతున్నాడు. అది దేవుడు మనకిచ్చేటువంటి ప్రభు యొక్క రాకడలో కావచ్చు, లేకపోతే పరలోకానికి వెళ్ళినప్పుడు కావచ్చు. మనం ఇలా ఉండం, ఈ మట్టి దేహాలతో ఉండం, కానీ మహిమ కలిగిన వారంగా కనబడతాం. యోహాన్ రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది, మనం ఇంకా ఏమవుతామో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. అంటే రేపు మనం ఆయనలాగే ఆ మహిమను సంతరించుకోవాలంటే, ఆ మహిమ మనలో నివసించాలంటే, ఇప్పుడు మన దేహాలని ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ, ప్రవర్తనని కాపాడుకుంటూ, గొర్రెపిల్ల రక్తము చేత మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, దేహాలను ఎప్పటికప్పుడు కడుక్కుంటూ, ఒకవేళ మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ శరీరంతో దేహంతో చేసిన ప్రతిదాని గురించి లెక్కప్ప చెప్పాల్సి ఉంది కనుక ప్రభు దగ్గరకు వచ్చి వాటిని ఒప్పుకొని సరిచేసుకొని విడిచిపెట్టడం ఎంతైనా అవసరం. చివరిగా మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చాలా స్పష్టమైనటువంటి మాటలు పౌలపోస్తుడు చెప్తారు. మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. చూసినట్లయితే ఇక్కడ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీ ఆత్మను సమర్పించండి, లేకపోతే మీ హృదయాన్ని సమర్పించండి అని చెప్పట్లే ఇక్కడ. మీ దేహాలను సమర్పించుకోండి. ఎలాగూ? పరిశుద్ధముగా, దేవునికి అనుకూలంగా, సజీవ యాగముగా. కొంతమంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత ఏదో జరిగింది అప్పగించేసుకుంటాం, ఏసై శిలువులు అప్పగించాడుగా అన్నట్లే కొంతమంది అపోహపడుతున్నారు. అలా కాదు, సజీవంగా ఉన్నప్పుడే, ఇంకో మాటలో చెప్పాలంటే కాన్షియస్గా ఉన్నప్పుడే, నీ దేహం చక్కగా పనిచేస్తున్నప్పుడు, అన్ని అవయవాలు, అన్ని సెన్సెస్, ప్రతిదీ నీకు తెలిసినప్పుడే ఆ దేహంతో దేవునికి మహిమ తెచ్చే విధంగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగం ఇది. ఆ రోజున వాళ్ళు మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఇలాంటి రకరకాల పావురాలు ఇలాంటి వాటిని అర్పించారు. కానీ ఇవాళ మనం మన దేహమును దేవునికి అర్పించాలి. చాలామంది కానుకలు అర్పించడం వలన, ఇంకా ఇతరమైనటువంటి కార్యాలు ఏవో చేస్తూ వీటి వలన మేము చాలా చేసామనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఈ దేహము దేవుని ఆలయం అండి. ఈ దేహం పైనే మహిమను ధరించుకోబోతున్నాం. ఈ దేహము దేవుడిచ్చింది, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఈ దేహం దేవుడిచ్చాడు. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులు జన్మనిస్తారు, దేహము దేవుడిస్తాడు. ఎందుకంటే ఆ పుట్టిన తర్వాత కొంతమంది ఎదగ కాగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక మనం వాడు ఎదిగి మంచి చక్కని ఆలోచన పరులం, విద్యావంతులం, మంచి జ్ఞానవంతులం, బలవంతులం, బలిష్ఠులం అయ్యామంటే అది దేవుడిచ్చింది. కాబట్టి ఈ దేహంతో దేవుని మహింపరచు. నీకు చక్కని గాత్రం ఇస్తే ఆ గాత్రంతో దేవుని స్తుతించు, చక్కగా పాడి ప్రభుని మహింపరచు. నీకు మంచి బలమైనటువంటి సౌష్ఠవం కలిగినటువంటి బలిష్టమైనటువంటి రెక్కలు ఇస్తే దాంతో దేవుని పంచే, దేవుని సువార్త కోసం
మొత్తం అవసరమైతే మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మైకులు మోసేవాళ్ళమండి. సువార్త పరిచర్య కోసం అప్పట్లో ఇప్పుడు వచ్చినంత సిస్టమ్ రాలేదు కనుక ఆ రోజుల్లో బ్యాటరీ మోసుకుంటూ లేకపోతే మైకులు మోసుకుంటూ సువార్త కోసం సేవకులతో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉండేదో. కాబట్టి దేహంతో దేవుని మహింపరచాలి, సజీవ యాగంగా దేవునికి దీన్ని సమర్పించుకోండి అని పౌలు గారు బతిమలాడుతున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది యుక్తమైన సేవ. హెబ్రీ పత్రికలు మనం ప్రారంభోచనంలో చదువుకున్నాం దేవుని సన్నిధానానికి ఎలా చేరాలో. రెండవది ఇక్కడ చూస్తున్నాం ఇట్టి సేవ యుక్తమైనది, అంటే యుక్తమైన సేవ ఇది. దేహాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా సమర్పించుకోవడం అనేది యుక్తమైనటువంటి సేవ. అపవిత్రమైన దాన్ని ఎవరు తాగుతారు చెప్పండి. అందుకే మన దేహాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా కాపాడుకుందాం. రెండో భాగంలో చూస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరం పొందండి. మనస్సు మారి నూతనమై రూపాంతరం చెందాలి. దానికి ముందు ఈ దేహాన్ని పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైనటువంటి సజీవయాగంగా దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఇలా చేసి మీ దేహాలతో దేవుని మహింపరచాలని, రాబోయే సంవత్సరాలు మీకు ఆశీర్వాదకరంగా ఫలవంతంగా ఉండాలంటే మీ దేహాలతో దేవుని మహింపరచాలనే వాక్యాన్ని ఎప్పటికీ మర్చిపోరని మీకు చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఇది దేవుని మహిమను సంతరించుకోవాల్సినటువంటి దేహం ఇది. రెండవది, నువ్వు పాడినా స్తుతించినా నలుగురు మధ్యలో నీ ప్రజెంటేషన్ లేక ప్రజెన్స్ కనబడాలన్నా ఈ దేహంతోనే వెళతాం కదా, గాల్లో వెళ్ళంగా కనబడకుండా ఏదో ఆత్మరూపంగా వెళ్ళాం కదా. కాబట్టి ఈ దేహము ఎప్పటికప్పుడు పరిశుద్ధమైన సత్ప్రవర్తనతో ఉండాలి. మరి ముఖ్యంగా మన క్రైస్తవ సమాజానికి నేను వేడుకుంటున్నాను ఒక విధంగా. పౌలు గారే వేడుకుంటున్నప్పుడు నేనెంతటి వాడిని, పౌలు గారే వేడుకుంటున్నాడు ఇక్కడ సమర్పించుకోండి అని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను కూడా మీతో చేతులెత్తి చెప్తున్నాను ప్రియులారా, మీ దేహాలని మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధులైనటువంటి వారికి తగినట్లుగా. మరి అది కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఆ మాట కూడా చెప్తాను చూడండి. అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రికలో 5:3 చదివితే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోక్రీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. పోక్రీ మాటలు, సరసోక్తులు ఇవాళ లోకంలో ఏర్పడి చేస్తున్నాయి. ఎక్కడికి నలుగురు కూర్చుంటే వ్యర్థమైనటువంటి మాటలే కానీ పరిశుద్ధమైన మాటలు ఉన్నాయా? ఒకప్పుడు నలుగురు విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తున్నారంటే ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఏదో దీన్ని ఒక విధంగా సాతానుడే కొంతమందిని ఇట్లా వాడుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందారు, భాషలు మాట్లాడారని సంఘానికి ఆ రోజున ప్రథమ సంఘం స్వస్థతలు కావాలనుకుని వెళుతున్న వాడివి, భాషలు ఎందుకు నిషేధిస్తున్నావు, ప్రవచనం ఎందుకు నిషేధిస్తున్నావు? నిషేధింపడానికి కావవి, సంఘానికి దేవుడిచ్చిన వరాలు. నలుగురు కూర్చున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి ప్రార్థనతో స్తుతులతో ఆరాధించండి. వ్యర్థమైన మాటలతో సరసోక్తులతో కాలం వెళ్ళబుచ్చకుండా, ఇది మనకు తగిన విషయాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలామంది. దేవునికి తగింది ఏంటి? కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి, లోభత్వాలు జారత్వాలు ఇట్లాంటి పేరు కూడా ఎత్తకూడదు మనం. కానీ ఈరోజు ఎక్కడ చూసినా చేతిలో సెల్ ఫోన్ దగ్గర నుంచి మాట్లాడే మాటల వరకు ఈ అపవిత్రత, పరిశుద్ధులకు తగిన విషయాలు చేస్తున్నాం కనుక పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతిదినం వాక్యముతోనూ ఉదక స్నానముతోనూ ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ మన ప్రవర్తనని క్రియలను సరిచేసుకొని దేవుని సన్నిధికి చేరి దేవుని గొప్ప దీవెన పొంది మీ దేవుని మహిమను మీరు సంతరించుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడ వందనాలు. మా దేహములతో నేను మహిమపరచవలసిన దేహాలు అపవిత్రతకి రకరకాల లోకాశలకి చోటైపోయినాయ్యా, క్షమించండి. ప్రతి ఒక్కరిని నూతనపరచండి, ఆత్మపుణులుగా చేయండి. మీకు మహిమ తెచ్చే దేహాలు మాకు దయచేసి మహిమను సంతరించుకునే విధంగా సిద్ధపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, పరిశుద్ధులందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.